ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి లీగల్ నోటీసులు ఇచ్చారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలపై స్పందించారు. మానకిన్ ఠాగూర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ క్షమాపణ చెప్పాలని కూడా అంటున్నారు. సుధీర్ రెడ్డితో ఆరోపణలతో మనస్తాపానికి గురయ్యానట్టు తెలుస్తుంది. మానకిన్ ఠాగూర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి లీగల్ నోటీసులు అయితే ఇచ్చారు. సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, భవానీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీస్ ను పంపించారు. ఏదైతే పిసిసి విషయంలో 25 కోట్ల డబ్బులను తీసుకున్నారు అంటూ కూడా ఆయన ఆరోపణ చేసిన నేపథ్యంలో, తీసుకునే డబ్బులు పిసిసి పదవి ఇచ్చారంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఆయనకు లీగల్ నోటీస్ పంపించారు. క్షమాపణ చెప్పకపోతే 1 కోటి రూపాయల పరిహారాన్ని వేస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ప్రస్తుతం ఈ అంశం రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ అటు అటు అధికార పార్టీలోనూ రెండు వర్గాల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తుంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ పంపించారు. ఈ సుధీర్ రెడ్డి ఎట్టి పరిస్థితులు నోటీస్ ను జారీ చేసిన నేపథ్యంలో ఆయన న్యాయవాది మాణిక్యం ఠాకూర్ తరఫున ఆయన న్యాయవాది ఈ నోటీసులను జారీ చేశారు. జూలై 3వ తేదీన సిఎల్పీలో పెట్టిన మీడియా సమావేశంలో 25 కోట్ల రూపాయల డబ్బులను తీసుకొని ఆ పిసిసి పదవిని ఇచ్చారంటూ కూడా ఆయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎటు పరిస్థితి దాన్ని రుజువు అయినా చేయాలి లేకపోతే క్షమాపణ అయినా చెప్పాలంటూ కూడా లీగల్ నోటీస్ ను పంపించారు. థ్యాంక్ యూ రమేష్.